Hello guys, welcome to Gautam Digital Learning ServiceNow Telugu series, episode number 20. My name is Srinivas. I'm the faculty and solution architect for ServiceNow. Heroes episode lo manam UI policy and data policy gurinchi దాని యొక్క డిఫరెన్సెస్ గురించి ఏం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు యుఐ పాలసీ డేటా పాలసీ అంటే ఏంటి, యుఐ పాలసీకి డేటా పాలసీకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో యుఐ పాలసీ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ క్లయింట్ సైడ్. గుర్తుపెట్టుకోండి, క్లయింట్ అంటే బ్రౌజర్, బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, క్లయింట్ అంటే బ్రౌజర్. సో ఎప్పుడైతే మనం ఫామ్ ని బ్రౌజర్ లో ఓపెన్ చేస్తున్నామో దీన్ని క్లయింట్ అంటాము. సర్వర్ అంటే ఏంటి, డేటా పాలసీ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ సర్వర్ సైడ్. సర్వర్ అంటే ఏంటి, ఇట్స్ నాట్ క్లయింట్, బ్రౌజర్ కాకుండా కస్టమర్. రికార్డ్ ని వేరే థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్ నుంచి కానివ్వండి, వెబ్ సర్వీసెస్ నుంచి కానివ్వండి, అండ్ రెస్ట్ ఏపీఐ, సోప్ ఇంటిగ్రేషన్, లిస్ట్ వ్యూ, ఇంపోర్ట్ సెట్స్, సో ఎనీ సినారీ నుంచి రికార్డ్ ని ఆపరేట్ చేస్తున్నప్పుడు. ఒకవేళ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉండి ఫిల్ఫిల్ చేయకపోతే రికార్డు అప్డేట్ అవ్వదు. అప్డేట్ అవ్వకుండా మనం ఏం చేయాలి, కస్టమర్ని ప్రివెంట్ చేయాలి. ప్రివెంట్ చేయాలి అంటే సర్వర్ సైడ్ అయితేనేమో మనం డేటా పాలసీ ఇచ్చేస్తాము, క్లయింట్ సైడ్ అయితేనేమో యుఐ పాలసీ ఇచ్చేస్తాము. యుఐ పాలసీకి డేటా పాలసీకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, క్లయింట్ సైడ్ యుఐ పాలసీ అనేది జస్ట్ క్లయింట్ సైడ్ రన్ అవుతుంది, డేటా పాలసీ అనేది సర్వర్ సైడ్ రన్ అవుతుంది. సర్వర్ సైడ్ అంటే ఏంటి, బ్రౌజర్ కాకుండా థర్డ్ పార్టీ విండోస్ నుంచి మనం రికార్డ్ ని అప్డేట్ చేసినప్పుడు కస్టమర్ మ్యాండేటరీ ఫీల్డ్ ఫిల్ చేయకపోతే మనకు డేటా పాలసీ ప్రివెంట్ చేస్తుంది, రైట్? అయితే యుఐ పాలసీ అనేది ఫీల్డ్ మ్యాండేటరీ రైటబుల్, మ్యాండేటరీ అండ్ ఆప్షనల్. యుఐ పాలసీ అనేది మ్యాండేటరీ, ఆప్షనల్ అండ్ రీడ్ ఓన్లీ అండ్ రైటబుల్, విజిబుల్, ఇన్విజిబుల్ చేయగలం. మన డేటా పాలసీ త్రూ అయితే మ్యాండేటరీ అండ్ ఆప్షనల్, రీడ్ ఓన్లీ అండ్ రైటబుల్ మాత్రమే చేయగలం. ఫీల్డ్ ని డేటా పాలసీ ద్వారా హైడ్ చేయలేము. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ యుఐ పాలసీ అండ్ డేటా పాలసీ. అయితే యుఐ పాలసీ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే మీరు ఎప్పుడైతే సేమ్ కండిషన్ని సర్వర్ సైడ్ కూడా అప్లై చేయాలనుకుంటున్నారో జస్ట్ ఆ ఎగ్జిస్టింగ్ యుఐ పాలసీని కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా యుఐ పాలసీ డీయాక్టివేట్ అవుతుంది, డేటా పాలసీ క్రియేట్ అవుతుంది. ఒక డేటా పాలసీ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే, సో డేటా పాలసీ అనేది సర్వర్ క్లయింట్ బోత్ సైడ్స్ కస్టమర్ని ప్రివెంట్ చేస్తుంది. ఒక డేటా పాలసీ క్రియేట్ చేస్తే సపరేట్గా క్లయింట్ యుఐ పాలసీకి, క్లయింట్ సైడ్ యుఐ పాలసీ సపరేట్ క్రియేట్ చేసిన అవసరమే లేదు. జస్ట్ డేటా పాలసీ క్రియేట్ చేస్తే అక్కడ యూజ్ యాజ్ ఆన్ క్లయింట్ అనే ఒక చెక్ బాక్స్ ఉంటుంది, అది బై డిఫాల్ట్ ఎనేబుల్ చేసి ఉంటుంది. అది ఎనేబుల్ చేసి అలానే ఉంచితే ఏమవుతుంది, సో ఆ పర్టికులర్ డేటా పాలసీ అనేది క్లయింట్ సైడ్ కూడా కస్టమర్ని ప్రివెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎంట్రీ ఆల్సో. యుఐ పాలసీకి డేటా పాలసీకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, యుఐ పాలసీ క్లయింట్ సైడ్ రన్ అవుతుంది, డేటా పాలసీ సర్వర్ సైడ్ రన్ అవుతుంది. యుఐ పాలసీ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి బ్రౌజర్, డేటా పాలసీ అంటే బ్రౌజర్ కాకుండా అదర్ విండోస్, రెస్ట్ లేదా సోప్ ఇంటిగ్రేషన్, వెబ్ సర్వీసెస్ లేదా అదర్ థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ అండ్ ఇంపోర్ట్ సెట్స్ అండ్ లిస్ట్ వ్యూ, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్, ఎనీ సినారీ యూ కెన్ టేక్ ఇట్ ఎగ్జాంపుల్. సో ఈ సినారీస్లో మీరు ఎక్కడి నుంచి అయినా సరే రికార్డ్ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ కండిషన్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటే ఫిల్ఫిల్ చేస్తేనే సబ్మిట్ అవుతుంది, లేదంటే సబ్మిట్ అవ్వదు. ఇది మేజర్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ బిట్వీన్ మెయిన్ గో డిఫరెన్స్ ఏంటి అంటే, యుఐ పాలసీ యూజ్ టు ఫీల్ మేక్ మ్యాండేటరీ ఆప్షనల్, రీడ్ ఓన్లీ అండ్ రైటబుల్, విజిబుల్, ఇన్విజిబుల్. బట్ డేటా పాలసీ అనేది మ్యాండేటరీ అండ్ రీడ్ ఓన్లీ మాత్రమే చేయగలం, హైడ్ చేయలేము. అదొక మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ యుఐ పాలసీ అండ్ డేటా పాలసీ, రైట్? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.